वंदे वेदांत कर्पूर चामीकर करंडकम रामानुज अरियमर्याणां चूडामणि महर्निशम भगवत रामांजलि वारी दिव्यमैन जयंती उत्सवालनि मनं ఈ సంవత్సరం మూడు రోజులు ఇక్కడి కార్యక్రమంతో అక్కడ రామానుజ పీఠంలో ఐదు రోజుల కార్యక్రమం చేసుకున్నాం. మూడు రోజులు ఇక్కడ కార్యక్రమంలో చేసుకోవడంలో ఇవాళ మూడవ రోజు చివరి రోజు కార్యక్రమం. ప్రతిరోజు ఇక్కడ కొంత ప్రవచనం జరిగి అది అయిన తర్వాత నృత్య ప్రదర్శన జరుగుతోంది. అయితే ఈరోజు రామానుజ పీఠం వార్షికమైనటువంటి కార్యక్రమ నివేదికలు కూడా ఇవ్వవలసి ఉంటుంది కనుక ముందు నృత్య ప్రదర్శన అటు తర్వాతే మీటింగ్ సమావేశం తాలూకు వివరాలన్నీ వస్తాయి. మనం ప్రతిరోజు ఇదివర కార్యక్రమం అంతా కూడా సహస్రనామ స్తోత్రం చదువుకొని ప్రారంభించాం. అయితే రోజు తొమ్మిది తొమ్మిదిన్నర అయిపోతుందని ఆ సమయం మనకి సరిపోదని చెప్పేసి మొదటి రెండు రోజుల కార్యక్రమంలో సహస్రనామ స్తోత్ర పారాయణ చేయలేదు. ఇవాళ కూడా కార్యక్రమం టైట్గానే ఉంటుంది కనుక మొత్తం పారాయణ చేయలేకపోయినా కనీసం లక్ష్మీ అష్టోత్తరం సహస్రనామ స్తోత్ర విష్ణు సహస్రనామ స్తోత్ర సారం మాత్రం పారాయణ చేసి వెంటనే కార్యక్రమంలోకి వెళ్ళిపోతాం. అంతా కలిపి రెండు మూడు నిమిషాలది. సునంద దీపారాధనకి లక్ష్మి గారిని పిలువమ్మా. ఓం భగవన్నారాయణాభిమతానురూపస్వరూప రూప గుణ విభవైశ్వర్యశీలాజ్జనవధికాతిశయా సంఖ్యేయ కళ్యాణ గుణగణాం పద్మవనాలయాం భగవతీం శ్రియం దేవీం నిత్యానపాయనీం నిరవజ్జాం దేవదేవ దివ్యమహిషీం అఖిల జగన్మాతరమస్మన్మాతరం అశరణ్యశరణ్యాం అనన్యశరణః శరణమహం ప్రపజ్జే. వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యామభయప్రదాం మణిగణైర్నానావిధైర్భూషితాం భక్తాభీష్టఫలప్రదాం హరిహర బ్రహ్మాదిభిసేవితాం పార్శ్వే పంకజశంఖపద్మనిధిభిః యుక్తాం సదాశక్తిభిః సరసజనయనే సరోజహస్తే ధవళతరాంశుకగంధమాల్యశోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరి ప్రసీద మహ్యం ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూతహితప్రదాం శ్రద్ధాం విభూతిం సురభిం నమామి పరమాత్మికాం వాచం పద్మాలయాం పద్మాం శుచిం స్వాహాం స్వధాం సుధాం ధన్యాం హిరణ్మయీం లక్ష్మీం నిత్యపుష్టాం విభావరీం అదితిం జదితిం దీప్తాం వసుధాం వసుధారిణీం నమామి కమలాం కాంతాం క్షమాం క్షీరోదసంభవాం అనుగ్రహపరాం వృద్ధిం అనఘాం హరివల్లభాం అశోకామృతాం దీప్తాం లోకశోకవినాశినీం నమామి ధర్మనిలయాం కరుణాం లోకమాతరం పద్మప్రియాం పద్మహస్తాం పద్మాక్షీం పద్మసుందరీం పద్మోద్భవాం పద్మముఖీం పద్మనాభప్రియాం రమాం పద్మమాలాధరాం దేవీం పద్మినీం పద్మగంధినీం పుణ్యగంధాం సుప్రసన్నాం ప్రసాదాభిముఖీం ప్రభాం నమామి చంద్రవదనాం చంద్రాం చంద్రసహోదరీం చతుర్భుజాం చంద్రరూపాం ఇందిరామిందుశీతలాం ఆహ్లాదజననీం పుష్టిం శివాం శివకరీం సతీం విమలాం విశ్వజననీం తుష్టిం దారిద్ర్యనాశినీం ప్రీతిపుష్కరిణీం శాంతాం శుక్లమాల్యాంబరాం శ్రియం భాస్కరీం బిల్వనిలయాం వరారోహాం యశస్వినీం వసుంధరాముదారాంగాం హరిణీం హేమమాలినీం
ధనధాన్యకరీం సిద్ధిం స్త్రైణ సౌమ్యాం శుభప్రదాం రూపవేష్మగతానందాం వరలక్ష్మీం వసుప్రదాం శుభాం హిరణ్యప్రాకారాం సముద్రతనయాం జయాం నమామి మంగళాం దేవీం విష్ణువక్షస్థలస్థితాం విష్ణుపత్నీం ప్రసన్నాక్షీం నారాయణ సమాశ్రితాం దారిద్ర్యధ్వంసినీం దేవీం సర్పోపద్రవపారిణీం నవదుర్గాం మహాకాళీం బ్రహ్మ విష్ణు శివాత్మికాం త్రికాలజ్ఞానసంపన్నాం నమామి భువనేశ్వరీం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాశీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవబ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీవిష్ణుహృత్కమలవాసిని విశ్వమాతః క్షీరోదజే కమలకోమలగర్భగౌరీ లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే వనమాలీ గిరీశాంగీ శంఖీ చక్రీ చనందకీ శ్రీమాన్ నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు. ఇంకా కార్యక్రమం మనకి ప్రారంభమవుతుంది. మొదటి రోజు కార్యక్రమం గురించి మీకు ఎలాగైతే కొన్ని వివరాలు అందించామో అలాగే కొంచెం వివరాలు చెప్పి వెంటనే కార్యక్రమం ప్రారంభిస్తాం. ముందుగా మొదటి రోజు కార్యక్రమం చూసినటువంటి వారందరికీ కూడా ఇవాళ జరిగిన కథ ఉంటుంది. చూసారా, మనకి సీరియల్స్ వస్తే పత్రికల్లోనూ వాటిలోనూ జరిగిన కథ అని క్లుప్తంగా వేస్తారు. అలా జరిగిన కథ ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే, ఆ జరిగిన కథ ఈరోజే ఫ్రెష్గా వచ్చినటువంటి వారికి మొదటి నుంచి చివరి వరకు చూస్తున్నట్టే ఉంటుంది. అంటే దీన్ని డిజైన్ చేయడంలోనే రెండు రోజుల కంచి విభజించినప్పుడే ఏ ఒక రోజు వచ్చినప్పటికీ కూడా మొత్తం విషయం వాళ్ళందరికీ తెలిసేటట్టుగానే ఏర్పాటు చేశాం. అయితే కొన్ని వివరాలు తప్పవనుకోండి, మిస్ అవుతారు. మొన్నటిలాగే, అంటే మొదటి రోజులాగే సన్నివేశము కనిపిస్తూ ఉంటుంది. నర్తకీమణులు వారు వచ్చి వారు ఆ వివరానికి అభినయం చేస్తూనే ఉంటారు. ఇక్కడ సన్నివేశం నడుస్తూ ఉంటే ఒక నర్తకి వచ్చి అభినయం చేస్తూ ఉంటారు. దానికి తగినటువంటి అక్కడ సాహిత్యం పాట నడుస్తూ ఉంటుంది. అంచేత మీరు పాటని వినాలి, అభినయాన్ని చూడాలి, సన్నివేశాన్ని చూడాలి, మూడు చూడాలన్నమాట. ఇక మొట్టమొదటగా ఏం జరుగుతుందంటే, సరే గురుస్తుతి అయిన తర్వాత నర్తకీమణులు కొంతమంది వచ్చి మీ అందరినీ ఆహ్వానిస్తారు. బుద్ధిమంతులారా, ఇక్కడికి వచ్చారంటేనే బుద్ధిమంతులని లెక్క. బుద్ధి ఆ పదానికి అర్థం ఏమిటంటే ఏది చెయ్యాలి ఏది చెయ్యనక్కర్లేదు అని నిర్ణయించుకునేటువంటి శక్తిని బుద్ధి అంటారు. అందుచేత అవతల చాలా పనులు ఉన్నప్పటికీ కూడా వాటికన్నా ఇది ముఖ్యము అని చెప్పి నిర్ణయించుకోవచ్చారు కనుక బుద్ధిమంతులారా, మీ అందరికీ స్వాగతం. ద్వాపర యుగంలో పరమాత్మ కృష్ణ పరమాత్మ పరమపదానికి వెళ్ళిన తర్వాత కలియుగ ధర్మం విజృంభించింది అని ప్రారంభించుకొని అక్కడి నుంచి క్రమంగా రామాంజుల వారి గురించి కొంచెం చెప్పి అక్కడి వరకు తీసుకొస్తారు. మీ అందరికీ స్వాగతం చెప్తారు. మొన్నను అప్పుడు నాథముల దగ్గరికి వెళ్ళాం. ఇవాళ మన నాథముల ప్రస్తావన ఉండదు. అదైన తర్వాత పరమపదంలో పెరుమాళ్ళు అంటే నారాయణమూర్తి ఆదిశేషువుని చూసి నువ్వు కిందకి వెళ్ళి అవతరించు, ఒక్క 200 సంవత్సరాలు అక్కడుండు అని చెప్పి ఆజ్ఞాపించడంతో ప్రారంభమవుతుంది మనకి. ఆయన అమ్మో అంటారు. 200 సంవత్సరాలే పర్వాలేదయ్యా వెళ్ళు అని అంటారు. సరే అంటారు అనంతుల వారు.
అదే ఆదిశేషుల వారు. అప్పుడు మళ్ళా మొన్న చూసినటువంటి శ్రీ పెరుంబూదూరులో ఆయన అవతరించడం, పింగళనామ సంవత్సరంలో అవతరించడం, వరుసగా వారికి ఉపనయనం అవ్వడం, వివాహం అవ్వడం, కాంచీపురం వెళ్ళడం, ఇదంతా కూడా నృత్యంలో మీకు తెలిసిపోతుంది. ఆ కథ అంతా అలా వచ్చేస్తుంది. మొన్న మీరు యాదవ ప్రకాశకులు, గురువులు అవన్నీ చూశారు, అవన్నీ మళ్ళా ఉండవు. వీరు తన జీవిత లక్ష్యాన్ని నిర్ణయించుకొని లక్ష్మణార్యులు, నేను ఇంకా సన్యాసం తీసుకుంటాను అని ఆయన సిద్ధపడ్డం, సన్యస్తమ్మయ్యా అని మూడు మార్లు చెప్పడం, సన్యాసం తీసుకోవడం, ఇక్కడితో జరిగిన కథ అయిపోతుందన్నమాట. వారు సన్యాసం తీసుకున్న తర్వాత కాంచీపురంలో ఒక మఠం ఏర్పాటు చేసుకొని అక్కడికి వచ్చినటువంటి వారందరినీ కూడా వారు అనుగ్రహిస్తూ ఉండడం, ఇవి కొన్ని విషయాలు. విస్తారమైనటువంటి కథ రామానుజుల వారిది. అన్ని విషయాలు ప్రదర్శించాలంటే అవదు, మనకి ఎంతో టైం అక్కర్లేదు. 120 సంవత్సరాలు ఉంటే అన్నీ ప్రదర్శించేయచ్చు, మన దగ్గర ఉన్నది 120 నిమిషాలు కూడా మన దగ్గర లేదు. అందుచేత అలా ముఖ్యమైనటువంటి ఘట్టాలు అలా చెప్పుకుంటూ వచ్చిన తర్వాత శ్రీరంగంలో రంగనాథుడికి ఈ యామనాచార్యుల వారు వెళ్ళిపోయినారు పరమపదానికి, ఈ సిద్ధాంతాన్ని నిలబెట్టడానికి అవతరించినటువంటి ఈయన కాంచీపురంలో ఉండిపోయినారు, ఆయన ఎలాగైనా శ్రీరంగం వస్తే బాగుండు అని అనుకుంటారు. అప్పుడు ఏమైనా సెల్ ఫోన్లో అడిగారేమో రంగనాథుల వారు వరదరాజుల్ని, ఓ అనేసి కుదరదని చెప్పి ఆయన చెప్పేశాడేమో, మనకు ఆ వివరాలు ఏమి ఎక్కడ లేవు. ఆయన ఆలోచించి ఈ వరదరాజుల స్వభావం, అంటే కాంచీపురంలో ఉండే పెరుమాళ్ళ స్వభావం కొంచెం విచిత్రమైంది. ఈయన ఉన్నాడు అనుకోండి, ఏడు కొండల మీద ఉన్నటువంటి ఆయన, ఈయన స్వభావం ఏమిటి, నీకు అది కావాలా, నాకేమిస్తావు, అట్లీస్ట్ నీ తల మీద ఉండేటువంటి ఆ కేశాలైనా ఇవయ్యా, లేకపోతే నీకేం ఇవ్వను అంటాడు ఈయన. ఆయనేమో పడుక్కొని ఉంటాడు శ్రీరంగంలో, మన మాటలు విన్నాడో తెలీదు, వినలేదో తెలీదు, ఏమీ తెలియదు. వీళ్ళిద్దరి స్వభావానికి కూడా కొంచెం భిన్నమైనటువంటి స్వభావం వరదరాజుల వారిది. ఆయన దగ్గరికి వెళ్ళి రెండు చేతులు జోడించి, ఎంత గొప్పవాడివో నువ్వు అన్నామనుకోండి, ఏం కావాలి నీకు అని అడిగిస్తాడు. అందుకోసమే ఆయన్ని వరదుడు అన్నారు, వరములను ఇచ్చేవాడు, భోళ అన్నమాట. నువ్వు ఇంతవాడివి అంతవాడివి అని పొగుడితే చాలు, ఏం కావాలంటే ఇచ్చేస్తారు. అందుచేత కాంచీపురం అలవాటైనటువంటి వాళ్ళకి శ్రీరంగాలు తిరుమలలు నచ్చవు. అక్కడ ఆయనకి ఇంత ఇడ్లీ పెట్టడం, తాము ఇంత ఇడ్లీ తినడం, కాంచీపురంలో ఇడ్లీ ప్రసాదం విశేషమైనటువంటి ప్రసాదం. అందుచేత ఈ రామానుజుల వారికి ఆ కాంచీపురం నుంచి వెళ్ళాలని లేదు. రామానుజుల వారి గొప్పతనం తెలిసినటువంటి, ఎందుకోసం వచ్చారో తెలిసినటువంటి వరదరాజులకి ఆయన వదలాలని లేదు. అందుచేత దీని కింద ప్లాన్ ఆలోచించారు రంగనాథుల వారు. వారి దగ్గర మంచి గానం చేసేటువంటి వారు ఒక ఆయన ఉన్నారు, ఆయన్ని అలా గానం చేసేవారిని అరయర్ అంటారు. కొత్త పదాలు ఇవన్నీ మీకు, అరయర్ అంటారు. ఆ అరయర్ని పిలిచి, మీరేం చేస్తారో నాకు తెలీదు, నాకు రామాంజలి వారిని తెచ్చిపెట్టాలి ఇక్కడికి అంటారు. ఈయన భోళ స్వభావం తెలుసు కనుక ఈ అరయర్ వరదరాజుల దగ్గరికి వెళ్ళి, నీకేమిటయ్యా, హస్తగిరి మీద ఉన్నావు, ఇలా ఉన్నావు, అలా ఉన్నావు అని చెప్పి బోల్డ్ పొగిడేసరికి, ఏం కావాలి మీకు అని అడిగేశారు. అదిగో ఆ రామాంజలి వారిని మాకు ఇచ్చేయి అన్నారు. తెల్లబోయినారు ఆయన, రామాంజలి వారు తెల్లబోయినారు, కానీ మరి చక్రవర్తులు మహారాజులు సామాన్యులైనటువంటి వారే ఇచ్చిన మాటని వెనక్కి తీసుకోరు కదా. త్రిభువనములకు 14 లోకములకు ఉభయ విభూతులకి నాయకుడైనటువంటి ఆయన వెనక్కి తీసుకుంటాడా. అందుచేత సరే అని చెప్పి ఇచ్చేస్తే కాంచీపురాన్ని నుంచి శ్రీరంగానికి వెళ్ళిపోతారు. ఇదంతా మీకు అభినయంలోనూ కనిపిస్తుంది, అంటే నర్తకుల నర్తకీ మండల అభినయంలో కనిపిస్తుంది, సన్నివేశము కనిపిస్తుంది, వెనకని సాహిత్యము వస్తూ ఉంటుంది. శ్రీరంగానికి వెళ్ళిపోతారు రామానుజుల వారు, అంతవరకు కాంచీపురంలోనే ఉంటారు. ఈయన సన్యాసం తీసుకోగానే వరదరాజుల వారు ఒక బిరుదు ఇచ్చారు,
యతిరాజులు యతిరాశర్ అంటారు తమిళంలోను యతిరాజులు అని అభివృద్ధి ఇచ్చారు. ఈయన రంగనాథుడి దగ్గరికి వచ్చి రంగనాథుడిని సేవించుకున్న తర్వాత రంగనాథుడికి అయ్యో పాపం ఈయన అక్కడి నుంచి పిలిపించేశాను ఆయనకి ఏదైనా వరం ఇద్దామని కోరిక కలిగి రంగనాథుడు అడుగుతాడు రామానుజుల వారిని ఏం కావాలి మీకు అని. నాకేం కావాలయ్యా నాకేం అక్కర్లేదు నీకు నా మీద అనుగ్రహం ఉంటే ఈ సమస్త జనులు కూడా సుఖంగా ఉండేటట్టు చెయ్యి అని అడుగుతారు. వెంటనే ఆయన ముచ్చట పడిపోతారు రంగనాథుడు. తన కొరకు అని ఏమీ అనకుండా ప్రజలందరి కొరకు అడిగారు కనుక ఉడయవరే అంటారు. అంటే రెండులో రెండు విభూతులని కూడా కలిగినటువంటి వాడిగా మిమ్మల్నే చేసేస్తాం ఇంత పరహితమతి రతులకు వాళ్ళు అంత సులభంగా ఏం దొరకరు అని ఉడయవర్లు అనేటువంటి బిరుదు అక్కడ ఏర్పాటు చేస్తారు. అది అయిన తర్వాత శ్రీరంగంలో చాలా కాలం పాటు ఆయన చూసిన ఆయా మఠం వ్యవహారాలు ఆలయ వ్యవహారాలు ఇవన్నీ పాటలో వెళ్ళిపోతాయి. అయిన తర్వాత మహాపూర్ణులు తనకి మంత్రోపదేశం చేసినటువంటి గురువుగారి దగ్గర వేదాంత అర్థాలు నేర్చుకుంటూ మంత్రరత్నం ఇది శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ప్రత్యేకించి ఉండేటువంటి మంత్రరత్నం దాని అర్థం అన్ని విన్న తర్వాత నెక్స్ట్ ఎవరి దగ్గర ఏం నేర్చుకోమంటారు అని అడుగుతారు. అప్పుడు ఆయన చెప్తారు గోష్ఠీపూలు అని ఒక ఆయన ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్ళండి ఆయన మరిన్ని మంత్రరాజ రహస్యాలని చెబుతారు అంటే అప్పుడు ఆయన గోష్ఠీపూర్ణుల దగ్గరికి వెళ్తారు. అప్పటికే కాంచీపురంలో ఈయన మఠంలో ఉన్నప్పుడే ఈయనకి ఇద్దరు ప్రధానమైన శిష్యులు బయలుదేరతారు. చాలామంది శిష్యులు ఉన్నారు ఆ ప్రధానమైన వారిలో దాశరథి అనే ఆయన ఒక ఆయన కూరేశులు అనే ఆయన ఒక ఆయన. ఊ కూరేశులు అనే ఆయన కొంచెం వృద్ధులు మరీ వృద్ధులేం కాదు కానీ కొంచెం వృద్ధులు చిన్న గడ్డం అది ఉంటుంది. ఈయనేమో భాగినేయుడు అంటే రామానుజుల వారికి పూర్వాశ్రమంలో మేనల్లుడు అంటే కొంచెం యంగ్గా ఉంటారు ఈ దాశరథి అనేటువంటి ఆయన. వీరిద్దరితోటే కలిసి తిరుగుతూ ఉంటారు. వీరిద్దరితో కలిసి అక్కడికి వెళ్తారు గోష్ఠీపూర్ణుల దగ్గరికి వెళ్తారు. ఆయనేమో 18 మార్లు ఈయన్ని పరీక్షించిన తర్వాత ఒక్కడి వీరా నీకు మంత్రోపదేశం చేస్తానంటారు. ఈయన వీళ్ళిద్దరిని తీసుకువెళ్తారు. అదేమిటి ఇన్నొక్కడిని రమ్మంటే వాళ్ళిద్దరినీ తీసుకొచ్చామంటాను ఇదిగో ఈయన నా త్రిదండం లాంటి వారు ఈయన నా పవిత్రం లాంటి వారు అని వారి ఇద్దరిని దగ్గర పెట్టుకొని ఆ గోష్ఠీపూర్ణులు ఉపదేశించినటువంటి వివరాలన్నీ విని మహదానంద భరితులైపోయి ఇంత మంచి వస్తువు నా దగ్గరికి వచ్చినప్పుడు దీన్ని 10 మందితో పంచుకోకపోతే న్యాయం కాదని అందరినీ రప్పించి తను వారి దగ్గర తెలుసుకున్నటువంటిదంతా కూడా అందరికీ చెప్పేస్తారు. దాంతో గోష్ఠీపూర్ణులకి మనస్సు కొంచెం కష్టం అనిపించి కోపం రాలేదు కష్టం అనిపించి ఏమయ్యా ఇలా చేసావు ఇదంతా అభినయంలో మీకు వచ్చేస్తుంది అంటే అప్పుడు ఆయన చెబుతారు నేను ఒక్కడనే కదా నష్టపోయేది ఇంతమంది లాభం పొందుతున్నారు అనేసరికల్లా ఆయన అప్పుడు ఎంబెరుమానారే అని పిలుస్తారు. అంటే మొత్తం ఈరోజు 3 బిరుదులు వచ్చేస్తాయన్నమాట. యతిరాజా అన్నది, ఉడయవరే అన్నది, ఎంబెరుమానారే అన్నది, 3 బిరుదులు ఇవాళ వరుసగా ప్రదర్శించబడతాయి. అటు తర్వాత ఇంకా ప్రజలందరినీ ఉద్ధరించడంలోనూ 9 విధాలైనటువంటి గ్రంథములు అంటే 9 గ్రంథములు వారు రాయడం యామనాచార్యులు వారికి తాము ఇచ్చినటువంటి ఆ వాగ్దానాన్ని దాన్ని నెరవేర్చుకోవడం పరాశర భట్టరు వ్యాసభట్టరు అనే పేర్లు పెట్టడం ఇదంతా కూడా సాహిత్యంలో వచ్చేస్తూ ఉంటుంది కొంత అభినయంగా ఉంటుంది. ఇదంతా అయ్యేసరికి వారికి 120 సంవత్సరాల వయస్సు వచ్చి ఆ శిఖ అవి కూడా కొంచెం తెల్లబడిపోయి కేశములు ఇవన్నీ కూడా కొంచెం తెల్లబడిపోయి కొంచెం వృద్ధాప్యం వచ్చేసి కొంచెమేటి 120 అంటే పాపం శ్రమగా ఉంటుంది కదా. ఇంకా రంగనాథుడిని అడుగుతారు ఇంకా నేను వచ్చేస్తాను మరి ఇంకెక్కడ ఉండలేను అని. సరే అంటాడు ఆయన. అప్పుడు వీరు ఇలా అడిగిన విషయం చటుక్కన పాగిపోతుంది అందరికీ. అందరూ వచ్చేసి మీరు వెళ్ళిపోతే ఎలాగండి మీరు వెళ్ళిపోతే ఎలాగండి అంటేను నేను మరి వెళ్ళొద్దా అక్కడికి పిలిచారు కదా అని చెప్పి వెళ్ళిపోతాను అని మీరు ఇలా ఉండండి ఇలా ఉండండి అని తన సందేశాన్ని ఇస్తారు. మీరందరూ ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఇలా జీవితాన్ని గడుపుకోండి
అని సందేశాన్ని ఇస్తారు. తర్వాత ఇంకా ఆయన తన ఈ పార్థివమైనటువంటి శరీరాన్ని విడిచిపెట్టేయడానికి సిద్ధపడి ఈయన ఆ శరీరాన్ని విడిచిపెట్టగానే అనంతులుగా మారిపోతారు. పరమపద సన్నివేశం వస్తుంది. మనకి పరమపదం చూడకుండాను తిరువామిడే పూర్తి కాలేదు. అంచేత కిందటిసారి మనం చూసినప్పుడు పరమపదంతో ముగించాం. అంచేత పరమపదం వస్తుంది. అక్కడికి అనంతుల వారు మళ్ళీ వెనక్కి వెళ్ళిన తర్వాత ఇదేమయ్యా అప్పుడే వచ్చావంటారు ఆయన. మరి ఎలాగండి ఉండలేకపోయినాను అయితే మళ్ళీ వెళ్ళంటారు. 120 సంవత్సరాలే కదా ఉన్నావు, ఇంకా 80 ఏళ్ళు వెళ్ళి ఉండంటేను, ఇప్పుడే కదండి వచ్చాను అంటారు. అక్కడికి ఇక్కడికి కాలమానం చాలా తేడా ఉంది. నువ్వు అప్పుడు వచ్చినప్పటికీ నువ్వు ఇప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ నువ్వు వెళ్ళేసరికి అక్కడ 3 శతాబ్దాలు గడిచిపోయినాయి. అంచేత మళ్ళీ వెంటనే బయలుదేరిన కానీ అప్పుడు మనవాళ మహాములుగా వారు అవతరించడంతో మనకి కార్యక్రమం పూర్తవుతుంది. ఇది వరుసగా ఇంచుమించుగా 1.5-2 అవర్స్ ఇలా నడుస్తుంది అన్నమాట కార్యక్రమం. ఇది అవగానే రామానుజపీఠం సమావేశం, చైర్మన్ గారు, సెక్రటరీ గారు మొదలైన వారందరూ కూడా దీని మీదకి వేదిక మీదకి వచ్చేస్తారు. రామానుజపీఠ గురించి 2 విషయాలు చెప్పిన తర్వాత అప్పుడు వరుసగా స్కాలర్షిప్స్ పుచ్చుకునేటువంటి వారందరూ రావడం, స్కాలర్షిప్సే కాకుండా ఆయా స్కూళ్ళలో విశేషమైనటువంటి కృషి చేసినటువంటి వారిని కూడా సంభావించడం, అలాగే రోలింగ్ షీల్డ్ గత 9 సంవత్సరాలుగా మధ్యలో ఒక్కసారి 6 నెలల పాటు అట్టే పెట్టారు కానీ ఒకే స్కూల్ వాళ్ళు గెలుచుకుంటూ వస్తున్నారు రోలింగ్ షీల్డ్, వారికే ఈ సంవత్సరం కూడా వచ్చింది, వారికి ఆ రోలింగ్ షీల్డ్ ఇవ్వడం, అక్కడితోటి కార్యక్రమం మనకి పూర్తవుతుంది. అందుచేత అందరూ చివరి వరకు ఉండి కార్యక్రమాన్ని పూర్తిగా అనుభవించి వెళుదురుగాను.